వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో బ్యూటీ టిప్స్, నాకు కొన్ని తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను. సో నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు టిప్ నెంబర్ 1, మనం ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు మనం డ్రెస్సు, రెడీమేడ్ డ్రెస్సు అవి ఉంటాయి కదా, జిప్స్ అనేవి ఒక్కోసారి కొంచెం టైట్గా ఉండి అటు ఇటు మూవ్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు మన దగ్గర మనం స్నానం చేసే సోప్ ఉంటుంది కదా, ఏ సోప్ అయినా పర్లా, దాన్ని జిప్పుకి టూ సైడ్స్ అప్లై చేస్తే జిప్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మనం హడావుడిగా ఫంక్షన్స్కి అది వెళ్ళాలన్నప్పుడు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ ఉంటాం కదా. సో హడావుడిగా వేస్తున్నప్పుడు సైడ్లకు అది అవుతూ ఉంటుంది. సో అలా అయితే చుట్టానికి అసహ్యంగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి అలా అవ్వకుండా సైడ్లు ఫెవికాల్ ఉంటుంది కదా, అది అప్లై చేసేసి నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సైడ్లు అయినా కూడా ఈ ఫెవికాల్కే అవుతుంది, మనకి ఇంకా అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇది ఆరిన తర్వాత దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఈ ఫెవికాల్ అనేది ఆరిపోతే, బాగా గట్టిగా ఆరిపోతే దానంతటా అదే వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే సైడ్స్ కొంచెం నీట్గా తుడుచుకున్న ప్రాబ్లం ఉండదు. సో అప్పుడు నెయిల్ పాలిష్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి, వేస్తున్నాను చూడండి. ఇలా నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటాం మనం ఒక్కొక్కసారి చాలా హడావుడిగా రెడీ అయిపోతూ ఉంటాము. సో కొంచెం ఫింగర్స్కి అది నెయిల్ పాలిష్ అది వేసుకోవాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా మీకు ఈ చిన్న టిప్ అనేది చెప్తున్నాను. సో నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, అది సైడ్ నుంచి నిదానంగా రిమూవ్ చేసుకున్నా, లేకపోతే తుడిచేసిన ఒక క్లాత్ పెట్టి తుడిచేసినా కూడా శుభ్రంగా అది క్లీన్ అయిపోతుంది అనమాట. మనకు అప్పుడు నెయిల్ పాలిష్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. అదిగోండి, ఆరిపోతే దానంతటా అదే బాగా వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు మనకి నెయిల్ పాలిష్ అనేది చూడండి సైడ్లు అవ్వకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఫెవికాల్ అంతా అలా తీసేసి క్లీన్ చేసుకుంటే ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3 అండి, ఇది కూడా నెయిల్ పాలిష్కి సంబంధించే. ఇప్పుడు మనం నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా హడావుడిగా, అది ఎంతసేపటికి కొన్ని కొన్ని మంచి బ్రాండ్స్ అయితే అస్సలు ఆరవండి. సో అలాంటప్పుడు ఆరనప్పుడు మనకి ఎక్కడ ఏ శారీకి అయిపోతుందో, ఏ డ్రెస్కి అవుతుందో అని చాలా కంగారు పడుతూ ఉంటాము. సో అలా అవ్వకుండా కూల్ వాటర్ ఉంటాయి కదండి, బాగా కూల్ వాటర్ తీసుకోవాలి. కూల్ వాటర్ తీసుకొని మనం నెయిల్ పాలిష్ వేసుకున్న ఫింగర్స్ మొత్తం అందులోకి ఇలా మునిగేలాగా ముంచాలన్నమాట. మనకి నీళ్ళు అనేది ఫింగర్ మొత్తం మునిగేలాగా ఉండాలండి, గోర్లు అంటే గోర్లు మునిగేలాగా ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి నెయిల్ పాలిష్ అనేది చాలా త్వరగా ఆరిపోతుందండి. మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా త్వరగా ఆరిపోతుంది. చూడండి ఎంత బాగా ఆరిపోయిందో. టిప్ నెంబర్ 4 అండి, టిప్ నెంబర్ 4 అండి సేఫ్టీ ఫిన్స్ గురించి. ఈ సేఫ్టీ పిన్స్ అనేది మనం ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు శారీకి పిన్స్ అవి పెట్టుకుంటాం కదండి, ఆ పిన్స్ శారీలో విరుక్కుపోయి ఒక్కోసారి తీస్తానికి కూడా రావండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలా ఇబ్బంది పడకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. చూడండి, ఇది చున్నీలో ఇరుక్కుపోయి ఎలా ఉందో, ఇది తీస్తుంటే కూడా మనకి ఆ చున్నీ అంతా శారీ అయినా చున్నీ అయినా ఇరక్కపోయి హోల్స్ పడుతూ ఉంటాయి. సో అలా పడకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఈ టిప్ నచ్చితే కనుక యూజ్ చేయండి, అలాగే యూజ్ చేసుకొని ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేంటంటే ఇప్పుడు సేఫ్టీ పిన్స్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ పిన్స్కి చుట్టూరు మనం ఫెవికాల్ ఉంటాయి కదా, అది అప్లై చేసుకోవాలి. ఫెవికాల్ అయినా గ్లూ అయినా అప్లై చేసేసుకొని మన దగ్గర వర్క్ చేసుకునే పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు ఒకటి ఆ సేఫ్టీ పిన్ గుచ్చినా సరే గుచ్చుకుంటే అది కొంచెం స్టిక్ అవుతుంది అనమాట, కొంచెం ఆరనిస్తే స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం శారీకైనా చున్నీకైనా ఈ పెట్టుకుంటే ఆ పూస అడ్డుపడటం వల్ల మనకి హోల్స్ అనేది పడదు, అలాగే
ఫ్రీగా వస్తుంది అన్నమాట. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతే యూజ్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. మనకి నెయిర్ పాలిష్ అనేవి కొంచెం ఓల్డ్ అయిపోయి, ఓల్డ్ నెయిర్ పాలిష్ ఉంటాయి కదా, అవి కొంచెం గడ్డగట్టినట్టు అయిపోతూ ఉంటాయి. సో దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ నెయిర్ పాలిష్ కొంచెం వేసుకునేటప్పుడు గడ్డగట్టిపోయి ముద్ద ముద్దగా పడుతూ ఉంటుందండి. సో అలా పడకుండా కొత్త నెయిర్ పాలిష్ లాగా ఉండటానికి కొన్ని హాట్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హాట్ వాటర్ తీసుకొని ఈ నెయిర్ పాలిష్ అనేది అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే నెయిర్ పాలిష్ అంతా గడ్డగట్టిందంతా బాగా ఫ్రీగా అయిపోయి కొత్త నెయిర్ పాలిష్ లాగా ఉంటుంది. సో ఈ టిప్ కూడా మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టిప్ కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టిప్ నెంబర్ 6 అండి. మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదే, ఇయర్ రింగ్స్ కొన్ని పిల్లలకి ఎప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవటానికి లేదంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటానికి నెప్పి నెప్పి అని గొడవ చేస్తూ ఉంటారు. సో ఆ నెప్పి లేకుండా సింపుల్గా ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకోవాలో నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇయర్ రింగ్స్కి మనం వ్యాజ్లైన్ ఉంటుంది కదా, సో ఆ వ్యాజ్లైన్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఇయర్లోకి అనేది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట, ఎటువంటి పెయిన్ ఉండదు. సో మళ్ళీ కొన్ని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, ఇగో ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవు కూడా కిందకి ఏలాడపడినట్టు ఉంటుందండి. అలా ఏలాడపడకుండా మన దగ్గర డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ డబుల్ స్టిక్కర్ అనేది కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఆ ఇయర్ రింగ్కి పెట్టుకోవాలి. పెట్టుకొని మన ఇయర్కి పెట్టుకుంటే అప్పుడు చక్కగా ఇయర్కి అతుక్కొని ఉంటుందండి, ఎటువంటి పెయిన్ ఉండదు. పోని బొరు వెయిట్ ఎక్కువ అయిపోయి వేలాడపడుతూ ఉంటాయి, సో అలా వేలాడపడకుండా చెవుకే అంటిపెట్టుకొని ఉంటుంది. ఇయర్ రింగ్స్ అనేవి హ్యాంగింగ్స్ అనేవి చాలా అలా పొడవుగా వస్తాయి. ఆ పొడవుగా వచ్చినప్పుడు కూడా మనకి వెనకాల గుచ్చుకొని నెప్పిగా ఉంటుంది, సో అలా గుచ్చుకోకుండా ఉండటానికి ఈ డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని మనకి ఇయర్ రింగ్స్కి వచ్చిన చిన్న ఇవి ఉంటాయి కదా, అవి వెనకమాల పెట్టుకున్నా కూడా మనకి నెప్పి గుచ్చుకోకుండా ఉంటుంది. సో ఈ టిప్ కూడా నచ్చితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7 ఫ్రెండ్స్, మనకి ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు గాజులు అవి ఎక్కించుకోవాలంటే కొంచెం టైట్ అయిపోయి ఎక్కక ఇబ్బంది పడుతూ ఉంటాము. అవి ఎక్కించేటప్పుడు చిట్లిపోయి కొంచెం గీరుకొని బ్లడ్ లాగా వస్తాయి. సో అలా కాకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ చెప్తున్నా. కవర్స్ ఉంటాయి కదండి, మనం కూరగాయలు అవి తెచ్చుకుంటాం చూడండి, ఆ కవర్ అనేది చేతికి తొడుక్కొని ఇప్పుడు గాజులు అనేది ఎక్కించుకుంటే చాలా చాలా సింపుల్గా ఎక్కుతాయి ఫ్రెండ్స్. అలాగే ఎక్కలేదంటే కొంచెం నూనె రాసుకొని ఎక్కించుకున్నా కూడా చాలా సింపుల్గా గాజులు అనేవి ఎక్కుతాయి. సో ఈ టిప్స్ మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. అలాగే టిప్స్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపటి వీడియో కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.